ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ ఇంకేమున్నాయి సార్ అర్జున పాల్గొనతో పాటు? అర్జున పాల్గొన తర్వాత మన నందిని రెడ్డి గారు, అదే ఓబిపి డైరెక్టర్ ఉన్నారు కదా, ఆవిడ సంతోష్ శోభన్ గారితో ఒకటి జరుగుతుంది. ఇంకా మన వైజయంతి మూవీస్ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ జరిగే అన్ని ప్రాజెక్ట్స్లోనే మనం ఉన్నాం. దుల్కర్ సల్మాన్ గారు కానీ, నిత్య మీరన్ గారు కానీ, ఇంకా ప్రభాస్ గారు దాని గురించి వెయిటింగ్, ఎప్పుడు పిలుస్తారా అని. ఇంకా మిగతా అన్నీ అలా జరుగుతున్నాయి, ఉన్నంతలో అలా వెళ్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారితో ఒకటి చిన్న క్యారెక్టర్ చేస్తాను, అది అలా మంచి మంచిగా పర్లేదండి, అలా జరుగుతున్నాయి అంతే. మరీ పెద్ద పెద్ద సినిమాలు అని కాదు, మినిమం ఆ కంటెంట్. నాకేంటంటే మంచి క్యారెక్టర్ అనిపిస్తే నీకోసమే రాశానంటే నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. మరీ వేరే సినిమాలో నేను లాక్ అయిపోతే ఇబ్బంది కానీ, కాకపోతే ఆచార్య అఖండ మిస్ అయ్యాను నేను, కొంచెం నాకు సెట్ అవ్వక కుదరలా. నేను అర్జున పాల్గొన చేశా కదా, దాంట్లో 30-35 రోజులు అటు ఇటు కొంచెం క్లాష్ వచ్చి నేను అఖండ వదిలేసా, డేట్స్ మ్యాచ్ వదిలేసా. మీరు మనకి ఏంటంటే ముందు కమిట్మెంట్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇంకా తప్పదు. కానీ బోయపాటి గారు కూర్చోబెట్టి ఆ సీన్స్ అయ్యి చెప్పి బాగా అన్నారు, అంతే. మరి అఖండ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు ఏమనిపించింది? అరే చేయలేదు. లేదండి, అంటే అది రిలీజ్ అయినప్పుడు ఈ క్యారెక్టర్ నాది అంటే అర్రే బాగుండేది నీకు అంటున్నారు చూసారా చాలు నాకు. అంటే ఒక్కసారి ఈ క్యారెక్టర్ నాది అనేసరికి నన్ను ఊహించుకోగలుగుతున్నారు కదా. ఏం క్యారెక్టరు అంటే నాకు చెప్పడం కళ్ళు చెప్పారు, చంద్ర గారు చేశారు, ఇంకోటి ఏదో కూడా పిలిచారు ఆ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు, 2 సార్లు పిలిచారు. చాలండి అన్న చంద్ర అన్న, నేను స్టార్టింగ్ ట్రై చేస్తున్నప్పుడు అన్న ఏదైనా ఉంటే ఛాన్స్ ఇవ్వండి అన్న అని ఇవ్వండి. నేను ఇవాళ ఇప్పుడు ఆయన మిస్ అయింది నేను మిస్ అయింది ఆయన చేసినప్పుడు నాకు హ్యాపీయే కదా. పర్లేదు ఒక స్టెప్ ఓకే పర్లా, అన్న దగ్గర అడిగి వాళ్ళు ఇవాళ పోర్లే మంద ఆయనకి ఆయన మనకి అలా అందరూ మిక్స్ అవుతా ఉంటాయి అటు ఇటు ఇటు. ఇప్పుడు రైటర్ మనకనే రాస్తాడు కానీ మనకు డేట్లు లేనప్పుడు దేవుడు వీళ్ళు అందరికంటే పెద్ద రైటర్ కాబట్టి ఎవడికి డేట్లు ఉన్నదో అడిగి వెళ్తూ ఉంటుంది ఆయన డిసైడ్ చేస్తా. అంతే అంతే కదండి, రైటర్ మనకు రాసినా దేవుడు మనకు రాయాలి. అంటే ఇప్పుడు రంగస్థలం రైటర్తో పాటు ఆ దేవుడు సెకండ్ కదా మనకు రావాలని రాసి పెట్టాడు కాబట్టి అది అంతే ఆ బ్లెస్సింగ్ అలా వచ్చింది. పైన ఆయన స్క్రీన్ ప్లే కూడా అట్లా నడిచింది, ఆయన కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటారు కదా స్క్రీన్ ప్లే. అంతే కదా,